पुंगलूर चंद्रबाबुना गार पुंगलूर रात तपे मुदे उपाध्यक्ष की रूट मैपे बैपास बैपास अमगारी पल्ले दर रेल मंदी मूड वेल मंदी रवड़ी मुखल बोगजेसको बीर सीसाल तो मरणाधाल तो जल्दी कंकराल तो डंपेसी अड़ेदा पर्मीशन बैपास अभी नायक परामर्शी तो माटी वेवर मेरे कावाले क्रियेटी व्यवस्था मुदात्र चिंतुद्धि गत प्रभुत् उ पे अंत अब तुला इपड़े गवर्नमेंट अदे स्थान चलन जरूर तप एक्स व्यवस्था आंध्र राष्ट्रीय एवरना सर मैं सर सामान्य प्रजलु व्यवस्थे लेकिन कंटीद निद्र पोतारा अड़ता मीडिया मुझे प्रारंभ मोनेमो तरमी को नायक मरलामो वर्क फ्रम होम भारत देश चरत्र प्रपंच वर्क फ्रम होम पोलिस आरटीसी बस ड्रैवर् कंडक्टर की वर्क फ्रम होम बस धरे देवड़ो टिकेट पटे देवड़ो वर्क फ्रम होम इंटे पड़के लाडर एवर का अंटे राण व्यवस्था दिगजार पचे विधा अंत राज मेमता चंद्रबाबु राज चंद्रबाबुना गतिवाल एक्ना देश में ये राष्ट्रीय वील्कि वर्क फ्रम होम चरित्र उड़ा चूड़ा इंकोटी रामचंद्रारेड्डी गारु रौडीना मी नायकुडु रौडीना अंगल्लो मी नायकुडु रच्चगोट्टारा कुमलूरुलो मा नायकुडु रच्चगोट्टारा रामचंद्रारेड्डी गारु ओक व्यक्ति कादु ओक शक्ति रामचंद्रारेड्डी गारु ई राष्ट्रंलोने 64 नियोजकवर्गाल शासन सभ्युल्नि गेलिपिंचुकुने दम्मु धैर्यं उन्न मगाडु चरित्र पद्नाल संवर मुख्यमंत्री इधे जिलावासी आ रोज कांग्रेस पार्टी की एमएलए घनता रामचंद्रारेड्डी गारी इपड़को मुख्यमंत्री अभ्यर्थी जिलावासी नीचे असेंबली अभी अब रामचंद्रारेड्डी मगवाड़ा स्वामी रामचंद्रारेड्डी माटारो रामचंद्रारेड्डी गारु कुप्पंलो कूर्चुने सर्पंच वन सैड एंपीडीसी जेडपीडीसी वन सैड आयन पोतेने वारु वन सैड कूसकोपतर यह रामचंद्रारेड्डी पेर चेप्ते पार्टी में उड़ेवर अंदर की जड़स मी नायक तो पादेवो अड़क रामचंद्रारेड्डी गारु आये ओडिपयार करेक्टे राजशेखर रेड्डी ओडिपोयिनारु राजशेखर रेड्डी ओडिपोयिनारु अटे माटाडे माटलो प्रजलु उंटारे विज्ञानवंतुलु विद्यावंतुलु इंद्रो उ चूड़ी परज्ञा तक मारपला चयस मिथुन रेड्डी गारु पार्लमेंट पैनल स्पीकर ऐसी अडमिनिस्ट्रेशन युवक चित्तूर जिला वासी महापेद्दिरेड्डी रामचंद्रारेड्डी गारु तनयुडु नायकुडु एमएलए ओडिपोयिने नायक एवरी स्टेजी बराबर सारी चुप नोर अदा
మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు అడగండి తప్పు లేదు. అడిగేదంటే ఇవ్వబడిదా అడిగేది కాదు, ప్రజలకు నచ్చే విధంగా అడగండి. ప్రజలు ఓటు వేసేది మీరు మేము కాదు. మీకు వగం ఉంటే ధైర్యము దమ్ము ఉంటే మీరు చేసిన గత ప్రభుత్వంలో ఏమి హామీలు ఇచ్చి ఏమి నెరవేర్చారు అవి చెప్పండి. రాండ చర్చావేదికి మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీకు ఎన్ని నెరవేర్చారు? మేము ఎన్ని హామీలు ఇచ్చాము, మేము ఎంత చేశాము? అభివృద్ధి మాట్లాడితే అభివృద్ధి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాటి చెరువు కట్టలని ఆరు అడుగులు ఉండే కట్టని మూడు అడుగులు జేసీబీ పెట్టుకొని పాత చెరువులు అయితే గుంతని రసింగ్ చేసి ఒక కట్టకి రెండు బిల్లులు పెట్టుకునింది. మీ మంత్రి గారి చాలా కావాల్సిన వ్యక్తి మీకు అందరికీ తెలుసు, మంత్రి తర్వాత ఎవరిని కూడా ఆయన కూడా వర్తలు చేశాడు కాదా. మేము నిరూపిస్తాం అది అభివృద్ధి. బ్రిటిష్ వారు పాపం ఆరు అడుగులు ఎనిమిది అడుగులు కట్టలు పోస్తే మూడు అడుగులు కట్టలు చేసేసి దాని మీద మళ్ళా ఒక అడుగు రెండు అడుగులు మొన్ను తోలేసి మీరు చెట్టు కింద దోసుకొని మీరు కాదా? అప్పుడేమో పనికి ఆహార పథకం పెట్టి భీమ్ తింటారు, ఇప్పుడేమో ఉపాధి నీరు చెట్టు పెట్టి కట్టలు తింటారు. మా నాయకుడు ఇచ్చినటువంటి బిల్డింగ్స్ ఆర్బీకేలు కానీ హెల్త్ సెంటర్లు కానీ సచివాలయాలు కానీ చేసేటువంటి కార్యకర్తలు అందరూ జోబుల్లో చిల్లులు పడినా. ఈరోజు మీ మాదిరి 14% మున్సిపాలిటీల పరిధికి వచ్చేవాడికి 14% అధికంగా కోట్ చేసుకునేది కానీ ఇవన్నీ లేవు. ఎవరు చేసినా ఎవరు వర్క్ చేసినా మాకు కార్యకర్తలు అందరూ నష్టపోయినారు. ఈరోజు మీ మాదిరి కార్యకర్తలు సాకుండా పార్టీ కాదు ఇది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏ అభివృద్ధి చెంది పాటు పడేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకొకసారి గట్టిగా చెప్తాడు. రామచంద్రారెడ్డి గారి కుటుంబం గురించి కానీ రామచంద్రారెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ రోజు ఎస్పీ డిఎస్పీ ఎవరు? మీ కులానికి చెందిన వ్యక్తి అంటే మీ గవర్నమెంట్లో మీరు ఎస్పీలు పెట్టుకుంటే ఆ రోజు ఎస్పీ మీ ఎస్పీ గారు ఏమైతే స్పందించి ఏ విధంగా అయితే రియాక్ట్ అయినారో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గాన్ని చూస్తే చంద్రబాబు నాయుడికి అవనే అవదు. ఒక ఎస్పీ ఐపీఎస్ చేసి రాత్రిమూలు చదివి కష్టపడి ఎస్పీ అయ్యా ఆయన. మీ కొడుకు మాదిరి అట్టదారులు మంత్రి కాదు, ఒక ఎస్పీ అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి వ్యక్తి ఎస్పీ అయితే మీకు నచ్చదా? మీతో సోదరులు రెడ్డి సోదరులు అందరూ కూడా ఆలోచన చేయగలరా? మీ కుప్పం పర్యటనలో బ్యాటరీ చూస్తాం డిఎస్పీ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి వద్దు తమ్ముళ్ళు వీళ్ళొద్దు వీళ్ళని తోసేయండి నరికేయండి చంపేయండి. అయితే మీరు అదేగా చేసేయండి బొమ్మలూరులో. పోలీసు వ్యవస్థ మీద మాట్లాడే ముందు మీరు ఏం చేశారు గతంలో, ఇప్పుడు మేమేం చేస్తాము గతంలో పోల్చుకోండి. పోలీసు సోదరులు ఎవరికి తొత్తులు కాదు, చట్టం పని చట్టం చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు పోలీసుల మీద అవాకలు చవాకలు పెరిగితే పోలీసు కుటుంబాలు పోలీసు సోదరులు అందరూ కూడా మీడియాకుండా తెలియజేస్తాడు. మీరంతా ఆత్మ పరిచయం చేసుకోండి. మీరు ఎంత నీతి నిజాయితీగా పనిచేసినా మీ మీద ఈ పార్టీ వారు ఈ నాయకులు అవాకలు చవాకలు పెడతా ఉన్నాయంటే దీన్ని మీరందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. చేయాలి, వాళ్ళందరినీ మనం గౌరవించాలి. మరి వాళ్ళందరూ గాయపడిన వారందరినీ కూడా మనం పరామర్శించాలి. అలాంటి చర్యను వదిలిపెట్టి ఈరోజు మా కార్యకర్తలు చేసింది కరెక్టు, ఇంకా వెళ్ళి కొట్టండి, ఇంకా ధ్వంసం చేయండి, మీలాంటి వారిని పుంగూరులోకి వదిలిపెట్టే నిజంగా పుంగూరులో ఉన్నటువంటి ప్రజలపైన పుంగూరులో ప్రజల ఆస్తులపైన పడి మీరు మారణ హోమాన్ని సృష్టించి మరి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల్ని ప్రశాంతంగా ఉన్నటువంటి పుంగునూరును కూడా మీరు ఏ విధంగా తగలబెట్టి అంటారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి రాజకీయ క్రీడలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మరి అలాంటి విద్యని ఈరోజు ప్రజలపైన రుద్ది ప్రజల్ని చంపడానికి ప్రజలు ఎంతమంది అయినా సావని నాకు ముఖ్యమంత్రి సీటు దక్కితే చాలు అనేటువంటి దురుద్దేశంతో దయచేసి రాజకీయాలు చేయొద్దండి అని మేము నిజంగా వాళ్ళని వేడుకుంటున్నాం. ఎందుకంటే
మా పైన తిరగబడితే మేము ప్రతిఘటిస్తాం మరి ఏమీ తెలియని పోలీసుల పైన తిరగబడడం కరెక్ట్ కాదు అదే విధంగా కొంతమంది నిన్న ఇక్కడ ఉన్నట వారి ముందు కూడా కేసులు కట్టారని మాట్లాడారు మరి మీ కోట్ల కూడా నిజంగా ఒక బీసీ ఎంపీపీ గారి మీద దౌర్జన్యంగా మాట్లాడడం నానా బూతులు తిట్టడం అంటే దాడులు చేయడం మీకు దాడులు చేసే సంస్కృతి మీ పార్టీలో ఉంది కాబట్టి మరి అక్కడ కూడా పొన్నూరులకు వెళ్లి దాడులు చేస్తేనే కేసులు పెడతారు ఎవరైనా కాబట్టి దాడులు చేసే సంస్కృతిని పక్కన పెట్టి ఎలక్షన్లో ప్రజాశక్తిరంలో మీరు ప్రజలకు సేవ చేసింటే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందించితే మీ కోట్లేస్తారు మేము ప్రజలకు మంచి చేసింటే మా కోట్లేస్తారు కాబట్టి రాజకీయంగా మీరు మేము ప్రజల్లో తెలుసుకోవాలి తప్ప మరి ప్రజలు గాని అధికారులు గాని అందర్ని కూడా వేధించేటువంటి రాజకీయాలు చేయొద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే గౌరవ ఎస్పీ రిశాంత రెడ్డి గారు ఐపీఎస్ ఆయన కష్టపడి చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు నీ మాదిరి దొడ్డిదారిన మంత్రి కాలేదు అంటే నీకు ఆయన మాట్లాడే కనీస అర్హత కూడా లేదు అని నేను నిజంగా ఖండిస్తా ఉన్నాను కాబట్టి నిన్న సోదరుడు మాట్లాడారు డోక్రా గ్రూపుల్ని తెచ్చింది చంద్రబాబు అయ్యా కనీసం డోక్రా గ్రూపులు తెచ్చింది ఎవరు అనేటువంటి సమాచారం కూడా తెలియకుండా మీరు మీడియాలో మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వచ్చింది నాకు పివి నరసింహారావు డోక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది కావాలంటే చరిత్ర తెలుసుకో చరిత్ర తెలియకుండా మాట్లాడారు మరి ఆ గ్రూపుల్ని ఆర్థికంగా గత ఐదేళ్లలో మీరు సంపూర్ణ డోక్రా రుణమాఫీ పేరుతో మహిళల్ని దగా చేసి గ్రూపుల్ని డిఫాల్టర్లు చేసి ఆ గ్రూపులు కూడా ఏ గ్రేడ్ నుంచి బిసిడి గ్రేడ్లకు పడిపోయి వడ్డీలకి చక్రవడ్డీలు కట్టి ఎంతోమంది మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ ఇబ్బంది వల్లనే మీ గత ప్రభుత్వంలో టీడీపీకి మహిళలందరూ కూడా వ్యతిరేకంగా ఓటేసి బుద్ధి చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆసరా కార్యక్రమం ద్వారా రుణాలన్నీ కూడా విడతల వారీగా మాఫీ చేస్తూ వాళ్ళకి బ్యాంకు లింకేజ్ కూడా ఈరోజు సుమారు 20 లక్షల వరకు కూడా లింకేజ్ ఇస్తూ ఈరోజు మహిళలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు కాబట్టి ఈ ప్రజలకి చంద్రబాబు గారిని టీడీపీ ప్రభుత్వం కానీ మరొకసారి చెప్తున్నాం ఏమి చేసింది లేదు మీరు చెప్పుకోవడానికి కనీసం ఈ పొలమనేరికి ఏ ఒక్క పరిశ్రమ కానీ ప్రాజెక్టు కానీ తెచ్చినటువంటి సందర్భం కానీ మనకు కనపడేటువంటి ప్రాజెక్టులు కానీ ఏమీ లేవు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వైఎస్ఆర్ జలాశయం వచ్చింది మరి ఎస్సీజెడ్ వచ్చింది అక్కడ ఇప్పుడు ఇండస్ట్రీలు కూడా అంతా రావడం జరిగింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ పొలమనేరికి కానీ ఏమీ మీరు చేసింది లేదు కాబట్టి ఏమి చేయనటువంటి మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ కనీసం ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత కూడా లేదు దయచేసి మీరు ముందుగానే ఓడిపోతామని భావించి ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి ప్రజలపైన పోలీసులపైన వ్యవస్థలపైన దాడులు చేసి మరి ఈ ప్రాంతాన్ని భయాందోళనకు గురి చేయడం మంచిది కాదు మరి ఎలక్షన్లో ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు ఓటేస్తారు అంతవరకు సమయమనంగా మీరు మీకు మీ నాయకుడు కలిసి ప్రజల్లోకి కావాలంటే తిరగండి కానీ ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలిగించద్దని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం